వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పలువురు నివాసాలకు వెళ్లి అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్యే శ్రీ ఆనం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం మాధవాయపాలెం సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. మాధవాయపాలెం గ్రామ ప్రజలు భారీ ర్యాలీతో మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి అపూర్వ ఘనస్వాగతం పలికారు. మాధవాయపాలెంలోని పలువురు నివాసాలకు వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఆ గ్రామ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా శ్రీ ఆనం గారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు నూతన సచివాలయ భవనం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ ఆనం గారితో పాటు డక్కిలి మండల జెడ్పీటీసీ శ్రీమతి కలిమిలి రాజేశ్వరి, సీనియర్ నాయకులు వెలికంటి రమణారెడ్డి, డక్కిలి మండల సంబంధిత ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వార్డ్ వాలంటీర్లు, మాధవాయపాలెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ మండలం నుంచి మన నియోజకవర్గం నుంచి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో డైరెక్టర్గా వెలికల్ రమణారెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నారు. ముఖ్యంగా సొసైటీ ప్రెసిడెంట్లందరూ మీకు చెప్తా ఉన్నా, మీకు ఏదైనా బ్యాంకుల్లో సమస్య ఉంటే మీ సమస్యలకు సంబంధించి డైరెక్టర్ని తీసుకొని సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ల దగ్గరకు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ దగ్గరకు పోయి చెప్పండి. ఎవరి కాళ్ళుగా మీరు పోయి అక్కడ జిఎంఎల్ని మాట్లాడడం, చైర్మన్ని ఎట్లంటే అట్లా మాట్లాడడం, మనకు బాధ ఉంటే బాధ ఉండదు కానీ అక్కడ వినేవాడు కష్టపడతాడు, అసలు మనకి ఏది ఇవ్వకుండా ముగిస్తారు. కాబట్టి సొసైటీ ప్రెసిడెంట్, ముఖ్యంగా సొసైటీ అధికారులు ఎవరిష్ట ప్రకారం వాళ్ళు బ్యాంకులకు పోయి, కోఆపరేటివ్ బ్యాంకులకు పోయి మీరు వాళ్ళని బెదిరించడమో దబాయించడమో చేస్తే కరెక్ట్ కాదు. ఈ నియోజకవర్గానికి ఒక డైరెక్టర్ ఉన్నాడు, డైరెక్టర్కి చెప్పండి ఆయన మాట్లాడతాడు, లేకుంటే డైరెక్టర్తో మీరు కూడా అధికారుల దగ్గరికి పోయి చెప్పి పని చేయించుకోండి. అంతే తప్ప ఎవరికి వాళ్ళుగా నిర్ణయాలు తీసుకుని పోవడం సరైన విధానం కాదు. సొసైటీ ప్రెసిడెంట్లకు కానీ అందరికీ నేను మనవి చేసేది, లీడర్లకు కూడా, ఎవరి కాళ్ళు బ్యాంకుల్లో పోయి మేనేజర్లు బెదిరించడం సరైనది కాదు, చేయొద్దు ఆ పని. ఇంకొకసారి అట్లా చేస్తే నేనే చెప్పాల్సి వస్తుంది అధికారులకు, ఎవరు చెప్పినా కూడా డైరెక్టర్ చెప్పింది చేయండి. కాబట్టి జాగ్రత్తగా మీరు కూడా అందరు కలిసి చేసుకోండి.